హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక స్పెషల్ వైఫై సిస్టమ్ను అన్బాక్స్ చేసి చూపిస్తానండి. దీన్ని మెష్ వైఫై సిస్టమ్ అంటారు. అంటే దీని గురించి మీకు ఐడియా లేకపోతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మెష్ వైఫై సిస్టమ్ గురించి కంప్లీట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది వచ్చేసి ఏసూస్ బ్రాండ్ అండి. ఇది ఏసీ 1750 డ్యువల్ బ్యాండ్ ట్రై హబ్ మెష్ వైఫై సిస్టమ్. ఇది లైరా ట్రైహో. ఇది మెష్ వైఫై సిస్టమ్ అని అక్కడ బాక్స్ పైన రాసుంది, మీరు చూడొచ్చు. అంటే మూడు హబ్స్ ఉంటాయి ఇందులో, 3-pack బాక్స్ ఇది. ఇక్కడ మీరు బాక్స్ పైన దాని కంప్లీట్ ఇమేజెస్ అవన్నీ చూడొచ్చు. బ్లూ కలర్లో సింపుల్ బాగుంది బాక్స్ ఇది. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేద్దాం మనము. నేను బాక్స్ పైన సైడ్లో ఉన్న అన్ని సైడ్స్లో డీటెయిల్స్ అన్నీ ఏం రాసున్నాయో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు పైన ఏసూస్ బ్రాండింగ్ ఉంది, మళ్ళీ లైరా ట్రైహో మెష్ వైఫై సిస్టమ్ అని రాసుంది, లైరా యాప్ కంట్రోల్ అని. అంటే ఈజీ స్టెప్స్ ఉంటాయి, మీరు అన్నీ దాన్ని యాప్ నుంచి కంట్రోల్ చేయొచ్చు వైఫై సిస్టమ్ని. మళ్ళీ దాని యాప్ మీరు యాప్ స్టోర్లో కానీ మీరు ప్లేస్టోర్లో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వైఫై కనెక్టివిటీ సీమ్లెస్ అని రాసుంది, అంటే మీకు కంప్లీట్ ఎక్కడ బ్రేక్ లేకుండా కంప్లీట్ వైఫై సిగ్నల్స్ మొత్తం ఏరియాలో కవర్ చేసుకోవచ్చు. టోటల్ మీ ఇంటి ఏరియాలో ఎంత పెద్ద ఇల్లు అయినా కానీ మీరు టోటల్ అంటే డెడ్ జోన్స్ లేకుండా కంప్లీట్గా కవర్ చేయొచ్చు. ఇక్కడ దాని స్పెసిఫికేషన్స్ రాసున్నాయి. ఇది డ్యువల్ బ్యాండ్ ఏసీ 1750 రౌటర్ అండి. ఇది 5 GHz 1300 MBPS ఉన్న 2.4 GHz 450 MBPS స్పీడ్స్ ఇస్తుంది. ఇందులో మూడు డ్యువల్ బ్యాండ్ ఇంటర్నల్ యాంటీనాస్ ఉండి ఒకటి బ్లూటూత్ యాంటీనా ఈచ్ హబ్లో ఉంటుంది. 1 GB వాన్ పోర్ట్ ఉంటుంది, 1 GB ల్యాన్ పోర్ట్ ప్రతి హబ్కి ఉంటుంది. మళ్ళీ ఇందులో WPA2 PSK సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇక్కడ వేరే డైమెన్షన్స్ అవి కూడా రాస్తున్నాయి. ఇంకా ఈ బాక్స్ కంటెంట్స్ ఇక్కడ 3-year వారంటీ అని కూడా రాస్తుంది. ఇటు సైడ్ అన్నీ వేరే డీటెయిల్స్ ఉన్నాయండి, అంటే జస్ట్ వేరే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇటు బాక్స్ బ్యాక్ సైడ్లో కంప్లీట్ దాని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ స్పెషల్ యాంటీనా డిజైన్ ఫర్ బెటర్ వైఫై కవరేజ్ అని రాస్తుంది. అంటే ఇది 3 packs దొరుకుతుందండి. సింగిల్ ప్యాక్ అంటే మీకు 1800 square feet వరకు ఇల్లు ఉంటే అది తీసుకోవచ్చు. 2 packs అంటే 3600 square feet వరకు. మళ్ళీ 3 pack అంటే 5600 square feet వరకు వైఫై కవరేజ్ ఉంటుంది. ఇందులో AI ప్రొటెక్షన్ కూడా ఉంటుందండి. ఇది క్లౌడ్ బేస్ సెక్యూరిటీ సర్వీస్ పవర్డ్ బై ట్రెండ్ మైక్రో. ఇది ఏం చేస్తుందంటే మాలిషియస్ సైట్స్ని బ్లాక్ చేస్తుంది, ఇన్ఫెక్టెడ్ డివైసెస్ని డిటెక్ట్ చేసి అది కూడా బ్లాక్ చేస్తుంది. దీంట్లో పేరెంటల్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. మళ్ళీ దీనికి ఫ్రీ లైఫ్ టైమ్ సబ్స్క్రిప్షన్ ఏసూస్ ఇస్తుంది మీకు. ఇది వేరే మెష్ సిస్టమ్స్ తోటి కంపేర్ చేస్తే 1.5x ఫాస్టర్ ఉంటుంది. అంటే దీని స్పీడ్స్ అవి చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనము అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాము. ఇది డీసెంట్ బాక్స్లో మంచిగా నీట్గా అన్ని ఐటమ్స్ చాలా నీట్గా సేఫ్గా ప్యాక్ అయ్యి వచ్చినాయి. ఇక్కడ మీరు చూడొచ్చు మూడు హబ్స్ అంటే మంచిగా ట్రేలో ఫిక్స్ చేసి వచ్చినాయి, అంటే ట్రాన్స్పోర్టేషన్లో డ్యామేజ్ అవ్వకుండా బాగున్నాయి. ఇది కంప్లీట్ యునీక్ లుక్ ఉంది. ఇది ఎవరైనా చూసినా కానీ ఇది వైఫై సిస్టమ్ అని అనుకోరు, ఎందుకంటే ఇది యాంటీనాస్ లేకుండా కంప్లీట్ యునీక్ లుక్ ఉంది. ఇప్పుడు మనం దాని ట్రే కింద వేరే ఐటమ్స్ ఏమేమి వచ్చినాయో ఒక్కొక్కటి తీసి చూద్దాము. ఇవ్వండి కంప్లీట్ టోటల్గా దాని యాక్సెసరీస్ అన్నీ వచ్చినాయి, చాలా యాక్సెసరీస్ వచ్చినాయి లోపల. ఇవన్నీ అడాప్టర్స్, ఈ వైట్ కలర్లో బాగున్నాయి. 12V 1.5 amps అడాప్టర్స్, ఈచ్ హబ్కి ఒక అడాప్టర్, అంటే టోటల్గా 3 adapters ఇచ్చాడు. ఇంకా చాలా వేరే ప్లగ్స్ అవన్నీ కూడా ఇచ్చాడు. మీరు ఇల్లు ఆఫీస్ మీద పెద్దగా ఉంటే ఒక్కొక్క హబ్ ఒక్కొక్క ఏరియాలో ఎక్కడైతే సిగ్నల్ రిసెప్షన్ వీక్ ఉంటుందో ఆ ఏరియాస్లో మీరు ఒక్కొక్క హబ్ ప్లేస్ చేసుకోవాలి. ఇవన్నీ కన్వర్జన్ ప్లగ్స్ చాలా ఇచ్చాడు, అంటే వరల్డ్లో మీరు ఎక్కడెళ్ళినా కానీ ప్రతి కన్వర్జన్ ప్లగ్ ఆప్షన్ ఉంది దానికి. ఇది దాని ఆపరేటింగ్ మాన్యువల్, ఇంకోటి వారంటీ కార్డు ఇచ్చాడు. అంటే కంప్లీట్ మీరు యూజ్ చేసే ముందు ఒకసారి డీటెయిల్గా చదివేసుకోండి, ఎందుకంటే అందులో కనెక్టివిటీ ఫీచర్స్ అవన్నీ డీటెయిల్గా రాసుంటాయి. ఒక ఈథర్నెట్ కేబుల్ కూడా ఉంది బాక్స్లో. ఇవన్నీ టోటల్గా అందులో వచ్చిన ఐటమ్స్. ఈ బాక్స్ పక్కన పెట్టేసి వేరే మనం కంప్లీట్ డీటెయిల్గా ఒక్కొక్క ఐటమ్ చెక్ చేద్దాము. ఇప్పుడు ఈ రౌటర్ డిజైన్ను దాని పోర్ట్స్ను వేరే బటన్స్ ఫీచర్స్ అవన్నీ ఏమేమి ఉన్నాయో క్లియర్గా చూద్దాం మనము. ఇది 3x3 మిమో యాంటీనా డిజైన్ అండి, పిరమిడ్ షేప్లో ఉంది. ఇది 2x2 యాంటీనా డిజైన్ కంటే ఇది ఎక్కువ ట్రాఫిక్ని హ్యాండిల్ చేయగలదు, దీని పర్ఫార్మెన్స్ అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ అన్ని వెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఏసూస్ బ్రాండింగ్ ఉంది, చాలా బాగుంది క్యూట్గా చూడడానికి లుక్. అది కింద అన్ని వెంట్స్ ఉన్నాయి మీకు హీట్ ఎస్కేప్ అవ్వడానికి. ఇక్కడ బాటంలో 3 rubber ఫుట్ ప్యాడ్స్ ఉన్నాయి మీరు ఎక్కడైనా ప్లేస్ చేయడానికి. ఇక్కడ రీసెట్ బటన్ ఉంది, దాని పక్కన ఇంకోటి పేర్ బటన్ కూడా ఉంది.
అంటే వేరే హబ్స్ తోటి దీన్ని పేరింగ్ చేయడానికి. అన్నీ ఐడెంటికల్ అండి, మీరు అంటే ఒకదానికి బదులు ఇంకోటి ఎక్కడైనా కానీ ప్లేస్ చేయొచ్చు. అన్ని సేమ్ ఫీచర్స్ ఐడెంటికల్. మీకు సింగిల్, డబుల్, ట్రయో ప్యాక్ మూడు వస్తాయి. మీ ఏరియాను బట్టి పర్చేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఏసూస్ లైరా ట్రయో హోమ్ మెష్ వైఫై సిస్టమ్ని నేను కంప్లీట్గా ఇన్స్టాల్ చేసేసాను. మూడు ప్లేసెస్లో మూడు హబ్స్ పెట్టేశాను, ఒకటి లివింగ్ రూమ్లో ఫస్ట్ ఫ్లోర్లో, ఒకటి హాల్లో, ఒకటి గ్రౌండ్ ఫ్లోర్లో. దీనికి మంచి ఎల్ఈడి లైటింగ్ కూడా ఉంటుంది, మీరు అక్కడ చూడొచ్చు. ఇది వేరే వేరే సిచ్యువేషన్స్లో వేరే వేరే స్టేటస్ ఉన్నప్పుడు వేరే వేరే కలర్స్లో మారుతూ ఉంటుంది. దీని యాప్ ప్లేస్టోర్ నుంచి నా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నాను. సెటప్ ప్రాసెస్ కూడా తొందరగా అయిపోయింది, 5 to 10 minutes సెటప్ అయిపోయింది. ఇది యాప్ కంప్లీట్ డీటెయిల్గా ఒకసారి మీకు ఓపెన్ చేసి దాని ఫీచర్స్ అవన్నీ క్లియర్గా చూపిస్తాను. ఇలా ఉంటుందండి ఏసూస్ లైరా ట్రయో యాప్. ఇది హోమ్ స్క్రీన్, ఇక్కడ కంప్లీట్ మీకు నెట్వర్క్ మ్యాప్ కనపడుతుంది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ డివైసెస్ ఎక్కడెక్కడ కనెక్ట్ అయినాయి హబ్స్కి మీకు కనపడుతుంది. మీ హబ్స్ కూడా ఏ ప్లేస్లో పెట్టి ఉన్నాయో కూడా అక్కడ క్లియర్లీ మెన్షన్ చేస్తుంటుంది. మీకు కంప్లీట్గా ఒక్కోసారి డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ లివింగ్ రూమ్లో ఏమేమి కనెక్టెడ్ ఉన్నాయో ఆ డివైసెస్ అన్నీ చూడవచ్చు. హాల్వేలో ఒక ఫోన్ కనెక్టెడ్ ఉంది. ఇంకా మీకు ఇక్కడ ఈ పేజ్లో మీరు కిందికి స్క్రోల్ చేస్తే మీకు దాని ఏఐ సెక్యూరిటీ అంటే ఏఐ ప్రొటెక్షన్ సెక్యూరిటీది కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. అక్కడ నుంచి మీరు రియల్ టైమ్ ట్రాఫిక్ని కూడా చూడొచ్చు, అంటే మీ రౌటర్ మీద ఏమేమి ఎట్లా ఏ టైంలో ఏమేమి కనెక్టెడ్ ఉన్నాయి, ఐడిలు ఉందా లేదా, అవన్నీ కంప్లీట్ డీటెయిల్గా చూడొచ్చు. ఇక్కడ రైట్ స్వైప్ చేస్తే మీకు ఇంకా వేరే ఫీచర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. ఇది నెట్వర్క్ మ్యాప్ అంటే మనం ఆల్రెడీ చూసేసుకున్నాము. ఇది ఇంకోటి దాని కింద వచ్చింది ట్రాఫిక్ మేనేజర్. ఇక్కడ నుంచి మీరు అన్ని కనెక్టెడ్ డివైసెస్ అంటే మొత్తం ట్రాఫిక్ అప్లోడ్, డౌన్లోడ్, బ్యాండ్విడ్త్ స్పీడ్స్ని మీరు ఇక్కడ నుంచి కంప్లీట్ మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ మీకు పైన అప్లోడ్ ఉంది, కింద డౌన్లోడ్, బ్యాండ్విడ్త్ సెట్ చేయడానికి మీరు కంప్లీట్ మీరు ఎట్లా అంటే అట్లా మీరు సెట్ చేసుకోవచ్చు. మీకు ఇంకో ఫీచర్ కూడా చూపిస్తాను. ఇదే ట్రాఫిక్ మేనేజర్లో మీరు అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి క్వాలిటీ ఆఫ్ సర్వీస్, దాని సర్వీస్ క్వాలిటీని కూడా మీరు కంప్లీట్ మీరు సెట్ చేయొచ్చు. ఇది గెస్ట్ యాక్సెస్, అంటే ఇందులో గెస్ట్ నెట్వర్క్స్కి కూడా ఆప్షన్ ఉందండి. మీరు సపరేట్గా గెస్ట్ నెట్వర్క్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఆఫ్ చేసి పెట్టాను, ఎందుకంటే మేము గెస్ట్ నెట్వర్క్ మేము వాడాం కాబట్టి. ఇక్కడ సపరేట్గా ఫ్యామిలీ మెంబర్స్ అని కూడా ఆప్షన్ ఉంది. అక్కడ నుంచి మీ పర్సనల్ డివైసెస్ని మీరు కంప్లీట్గా కంట్రోల్ చేయొచ్చు, అంటే వాళ్ళు ఏ వెబ్సైట్ ఏ టైంలో చూడొచ్చో చూడొద్దో మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఇంకా మీకు సెట్టింగ్స్లో వేరే దాని డీటెయిల్స్ అవన్నీ చూపిస్తాను. ఇందులో జనరల్ సెట్టింగ్స్ అండి ఇవి, అంటే మీరు వైఫై నేమ్ మార్చొచ్చు, ఇక్కడ పాస్వర్డ్ మార్చొచ్చు, మళ్ళీ ఫర్మ్వేర్ అప్డేట్స్ చేయొచ్చు, ఇంకా ఎల్ఈడి లైటింగ్ కూడా ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు, ఇంకా రీసెట్ కూడా చేయొచ్చు. అయితే ఇదండి కంప్లీట్ ఏసూస్ లైరా ట్రయో యాప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవి. ఇంకా ఇందులో మీరు మూడు హబ్స్కే లిమిటెడ్ కాదండి, మీకు ఇంకా ఏరియా ఎక్స్పాండ్ చేసుకోవాలంటే మీ వైఫై ఏరియాని మీరు ఎన్నైనా కానీ హబ్స్ కొనుక్కొని మీరు ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది ఎక్స్పాండ్ చేసి కనెక్ట్ చేయడం కూడా చాలా ఈజీ. మీరు ఆ యాప్లో అది ఎట్లా ఎట్లా చెప్తుంటే మీరు అట్లా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మీరు ముందుకెళ్తుంటే ఈజీగా అంటే వితిన్ ఫ్యూ మినిట్స్లో మీరు కంప్లీట్ సెటప్ చేసేసుకోవచ్చు. ఇందులో ఇంకో మంచి ఫీచర్ ఉందండి, మీరు ఏసూస్ లైరాని అమెజాన్ ఎకో నుంచి కూడా కంట్రోల్ చేయొచ్చు. అంటే మీ వాయిస్ కమాండ్స్ తోటి మొత్తం మీ హోమ్ వైఫై నెట్వర్క్ని మీ దగ్గర అమెజాన్ ఎకో కానివ్వండి, ఎకో డాట్ కానివ్వండి, ఏదున్నా కానీ మీ మొత్తం కంప్లీట్ వైఫై నెట్వర్క్ని మీ వాయిస్ కమాండ్స్ నుంచి ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఇందాక మనము దాని ఏసూస్ లైరా యాప్ గురించి డీటెయిల్స్ కంప్లీట్ చూసాం కదా, ఇప్పుడు యాక్చువల్ దీని పర్ఫార్మెన్స్ ఉన్న స్పీడ్ ఎలా ఉందో అది కూడా చూద్దాం మనము. ఇది వచ్చేసి AC 1750 డ్యువల్ బ్యాండ్ మెష్ వైఫై సిస్టమ్ కాబట్టి దీని స్పీడ్స్ అవి 5 GHz బ్యాండ్లో చాలా బాగుంటాయి. ఇది నేను మా ఇంట్లో యాక్ట్ ఫైబర్ నెట్ది 100 Mbps కనెక్షన్ ఉంది. ఇక్కడ మీకు దాని స్పీడ్స్ను అవి స్పీడ్ టెస్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్సలెంట్ స్పీడ్స్ ఉన్నాయి. ఇది ఇంటి లోపలనే, ఇది అంటే దగ్గరలోనే ఉంది కాబట్టి మీకు దాని స్పీడ్స్ అవన్నీ సూపర్బ్గా ఉన్నాయి. 5 GHz బ్యాండ్లో అయితే మీకు చాలా ఫాస్ట్ వస్తుంది నెట్ స్పీడ్స్ అవి. నేను వేరే కంపేర్ చేశాను, వేరే పాత వైఫై రౌటర్లతో కంపేర్ చేస్తే టూ మచ్ ఇంప్రూవ్మెంట్ ఉందండి. ఇందాక మనం ఏం చేసామంటే ఇంటి లోపలనే స్పీడ్ టెస్ట్ చేసాము ఏసూస్ లైరాక్ కనెక్ట్ చేసి. అప్పుడు మనకు స్పీడ్స్ ఉన్న పర్ఫార్మెన్స్లు అవి చాలా బాగా వచ్చాయి, అంటే మంచి ఇంటర్నెట్ స్పీడ్స్ వచ్చాయి. ఇప్పుడు నేను ఏం చేశానంటే డిస్టెన్స్ కొంచెం దూరం మా ఇంటి ముందు గార్డెన్లోకి వెళ్ళేసి అక్కడ కూడా ఒకసారి మీకు టెస్ట్ చేసి చూపించేస్తే మీకు డౌట్ క్లియర్ అయిపోతుందని. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే నా పాత రౌటర్కి కనెక్ట్ చేస్తున్నాను, పాత గేమింగ్ రౌటర్కి. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా స్పీడ్స్ తగ్గిపోయినాయి, ఎందుకంటే కొంచెం డిస్టెన్స్లో ఉన్నాను. ఈ డిస్టెన్స్ పెరిగిన కొద్దీ రౌటర్ స్పీడ్ తగ్గుతూ ఉంటుంది, మీకు ఇక్కడ క్లియర్లీ కనపడుతుంది చాలా తగ్గిపోయిందని. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే
దానికి ఏసూస్ లైరాకి కనెక్ట్ చేసి దాని స్పీడ్స్ ఎలా ఉన్నాయో కూడా మీకు ఇక్కడ చూపించేస్తాను. ఇప్పుడు మనము రౌటర్ చేంజ్ చేసి లైరాక్ కనెక్ట్ చేద్దాము. ఈ లైరాక్ కనెక్ట్ చేసిన తర్వాత ఒకసారి స్పీడ్ టెస్ట్ చేసుకుంటే మనకు స్పీడ్లో ఎంత డిఫరెన్స్ వచ్చింది అనేది ఇక్కడ తెలిసిపోతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు చాలా స్పీడ్ ఉంది. ఇది డిస్టెన్స్ అంత దూరం వెళ్ళినా కానీ పాత రౌటర్కి దీనికి 40-50% స్పీడ్స్లో డిఫరెన్స్ ఉంది. అంటే డెఫినెట్లీ మీకు వైఫై సిగ్నల్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంది. కవరేజ్ ఏరియా కూడా చాలా పెరిగిపోయింది. నాది అరౌండ్ 5000 square feet పైన వస్తుంది ఇప్పుడు మొత్తం సిగ్నల్స్ అన్నీ. ఎక్కడ కూడా డెడ్ జోన్స్ అలాంటివి ఏమీ లేవు, పర్ఫెక్ట్ సిగ్నల్ వస్తుంది. అయితే ఇప్పుడు మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది వైఫై మెష్ సిస్టమ్ అంటే ఏంటిదో. మెష్ సిస్టమ్ అంటే మీరు మల్టిపుల్ హబ్స్ పెట్టుకొని మీ ఏరియాని మొత్తం వైఫై నెట్వర్క్ ఏరియాని ఎంతంటే అంత ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నార్మల్ రౌటర్స్లో లిమిటెడ్ వైఫై రేంజ్ ఉంటుంది. దీంట్లో మాత్రం మీరు ఎన్ని అంటే అన్ని హబ్స్ పెట్టుకొని ఒకదాని నుంచి ఒకటి ఈజీగా పేరింగ్ చేసుకుంటూ వెళ్ళి మీరు ఎంత ఏరియానైనా కానీ వైఫై నెట్వర్క్ తోటి కవర్ చేయొచ్చు. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన ఏసూస్ లైరా ట్రయో హోమ్ మెష్ వైఫై సిస్టమ్. ఇది చాలా మంచి బిల్ట్ క్వాలిటీ ఉన్న మంచి ఫీచర్స్ తోటి ఉంది. ఈజీ సెటప్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ పర్ఫార్మెన్స్, స్పీడ్స్, ఎవ్రీథింగ్ అంతా ఓకే ఉంది. ఇది కొంచెం కాస్టే నాకు చాలా ఎక్కువ అనిపించింది అండి. ఇది 22-24,000 వరకు ఉంది దీని కాస్ట్. ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఇండియాలో అవైలబుల్ ఉంటుంది. ఇందులో నాకు ఒకటే నచ్చలేదు ఏంటంటే ఒక యూఎస్బి పోర్ట్ ఇవ్వలేదండి. యూఎస్బి పోర్ట్ ఇచ్చి ఉంటే మీరు ఏదైనా స్టోరేజ్ డివైస్ కనెక్ట్ చేసుకొని మీరు ఆ స్టోరేజ్లో ఉన్న మీ డేటాని అంతా నెట్వర్క్లో షేర్ కూడా చేసుకునేలాగా బాగుండేది. సరే అండి, మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కనున్న బెల్ బటన్ని మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో ప్రోడక్ట్ తోటి మీ ముందు ఉంటాను. బాయ్.